అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిశ్శబ్ద యుద్ధం రచయిత అప్పరాజు నాగజ్యోతి గారు ఇక కథలోకి వెళితే కొడుక్కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు వచ్చి సిటీలోని నెంబర్ వన్ కాలేజీలో సీటు వచ్చిన సందర్భంగా ప్రసాద్ రామ్మోహన్లని ఆఫీస్కు దగ్గరలోనే ఉన్న స్వాగత రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అనంతు వాళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు ఒకే కంపెనీలో పదిహేడేండ్ల నుండి కలిసి పనిచేస్తున్నారు కంగ్రాట్స్ అనంత్ ఇక మీ వాడి భవిష్యత్తుకి ఢోకా లేదురా ఆ కాలేజీలో చదివిన వాళ్ళకి నూరు శాతం క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి స్నేహితుడికి అభినందనలు తెలిపారు మిత్రులిద్దరూ థ్యాంక్స్ రా అంటూ అనంత్ ఏదో చెబుతూ ఉండగానే రెస్టారెంట్లో ఓ మూలగా ఉన్న టీవీలో ఫ్లాష్ న్యూస్ అంటూ వినిపించింది దాంతో ముగ్గురి తలలు టీవీ వైపుకి తిరిగాయి ఊరవశి సినిమా థియేటర్ వద్ద ఈరోజు సాయంత్రం షో ముగిసిన తర్వాత రెండు కాలేజీల నుండి వచ్చిన విద్యార్థుల నడుమ చిన్న విషయంపై జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునేదాకా వెళ్లడమే కాకుండా ఇద్దరు విద్యార్థినులపై మానభంగ ప్రయత్నం కూడా జరిగింది సమయానికి పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది ఈ సంఘటనకి కారణమైన నలుగురు వ్యక్తులని పోలీసులు అరెస్టు చేశారు త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న అమ్మాయిలు ఇళ్ళకి క్షేమంగా తిరిగి వెళ్లారు గాంధీగారు చెప్పినట్లుగా అర్ధరాత్రి కాదు కదా పట్ట పగలు కూడా స్త్రీలు ఒంటరిగానే కాదు గుంపులుగాను వీధుల్లో తిరగలేకపోతున్నారు ఇది నేటి మన భారతదేశంలో ఆడవాళ్ల పరిస్థితి టీవీలో న్యూస్ రీడర్ మాటలు పూర్తవ్వగానే అడ్వర్టైజ్మెంట్ మొదలైంది నిజమే కదూ ఏ నిమిషంలో ఏ పాపిష్టి కళ్ళు పడతాయోనని భయపడుతూ ఆడపిల్లల్ని వేయి కళ్ళతో జాగ్రత్తగా కాపాడుకోవలసి వస్తోంది అన్నాడు అనంతు నిజమేరా రోజు రోజుకి ఈ దేశంలో ఆడపిల్లలపైన జరుగుతున్న దారుణాలకి అంతు లేకుండా పోతోంది బాధగా అన్నాడు రామ్మోహన్ కొంతసేపు అదే విషయంపై చర్చించుకున్నాక ముగ్గురు ఎవరిండ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు వేళ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండటం మూలాన స్కూటర్ని ఎంత వేగంగా నడిపినా ప్రసాద్ ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది షూ విప్పాక భార్య ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసుని అందుకున్నాడు ప్రసాద్ రేవతి అప్పు ఏది గదిలో కూర్చొని చదువుకుంటోందా ఒక్కగానొక్క కూతురైన అపూర్వ అంటే ప్రసాద్కి ప్రాణం అపూర్వకి తల్లి వద్ద కంటే తండ్రితోనే చనువెక్కువ తండ్రి కూతుర్లిద్దరూ ఒక్కటై అప్పుడప్పుడు రేవతిని సరదాగా ఏడిపిస్తుంటారు కూడా అది ఇంకా ఇంటికి రాలేదండి ఇంటర్ పరీక్షలు నిన్ననే అయిపోయాయిగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఊర్వశి థియేటర్లో సినిమాకి వెళ్ళింది ఊర్వశి థియేటర్ అన్న మాట వినగానే టీవీలో న్యూస్ రీడర్ చదివిన వార్త మనసులో మెదిలి అతని బీపీ అమాంతం పెరిగిపోయింది కూతురు అదే సినిమా హాల్కి వెళ్ళిందని తెలియగానే కంగారు పడ్డాడు బుద్ధుందా నీకు నాకు చెప్పకుండా ఒంటరిగా దాన్నెందుకు పంపావసలు అంటూ భార్యపైన ఎగిరాడు బీపీ మాత్ర తెస్తాను ఒక్క క్షణం ఆగండి అంటున్న రేవతి మాటలు వినిపించుకోకుండా అప్పుడే విడిచిన షూని మళ్లీ కాళ్ళకి తొడుక్కొని కూతురు కోసం బయలుదేరబోయాడు అంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపులు తెరవగానే ఎదురుగా నవ్వుతూ నుంచున్న అపూర్వ కనిపించింది హాయ్ డాడీ అంటూ తండ్రి మెడలో గారంగా చేతులని వేయబోతున్న కూతుర్ని చూస్తూనే అప్పటిదాకా పడ్డ టెన్షన్ వలన వచ్చిన ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు ప్రసాదు ఇంత రాత్రి దాకా ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావు కూతురు చెంప చెల్లుమనిపించాడు ప్రసాదు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి తన ఒంటి మీద దెబ్బ వేయడం కాదు కదా కనీసం గట్టిగా తనని తిట్టనైనా తిట్టని నాన్న ఒక్కసారిగా అలా కొట్టడంతో బిత్తరపోయింది అపూర్వ రెండు క్షణాల తర్వాత తేరుకొని చిన్నబోయిన మొహంతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత తల్లి వచ్చి ఎంత బతిమారినా గది నుండి బయటకు రాలేదు భోజనం కూడా చేయలేదు కూతురు తినకపోవడంతో ప్రసాద్ కూడా కంచం ముందు కూర్చొని ఏదో కెలికాడనిపించాడే తప్ప సరిగా తినలేకపోయాడు ఏమిటో ఈ తండ్రి కూతుర్లు నాకెప్పటికీ అర్థం కారు అని నిట్టూరుస్తూ ఒంటిల్లంతా సర్దుకొని పడక గదిలోకి వచ్చేటప్పటికీ నిద్రపోకుండా మంచంపైనే అస్థిమితంగా కదులుతున్న భర్త కనిపించాడు రేవతికి జరిగిన దానికి మనసులో అతను చాలా బాధపడుతున్నాడని గ్రహించిందామె మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన అప్పు స్నేహితురాలు కీర్తన ఉందే ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఫోన్ చేసి కీర్తనని వాళ్ళ పక్క ఇంట్లో ఉండే మరో అమ్మాయి పూజని తీసుకొని తను పూజ వాళ్ళ అమ్మ సినిమాకి వెళ్తున్నామని అపూర్వ కూడా వచ్చేట్లయితే తనని పికప్ చేసుకెళ్తామని చెప్పిందండి నాకెలాగూ ఇంట్లో పనితో కుదరట్లేదు స్నేహితురాళ్లతో సరదాగా సినిమాకి వెళ్తానని అప్పు కూడా అడిగేటప్పటికీ నేను కాదనలేకపోయాను ఆ మాత్రానికే మీరు అంతలా రియాక్ట్ అవుతారనుకోలేదు ఏమైనా ఈ మధ్యన మీ ఆరోగ్యం బాగుంటున్నట్లు లేదు రేపొకసారి ఆస్పత్రికి వెళ్ళి బీపీ చెకప్ చేయించుకోండి తన మాటలకి భర్త నుండి ఏ విధమైన రెస్పాన్సు రాకపోవడంతో మళ్ళీ తనే మీరే ఎప్పుడూ నాతో మన అప్పు అందరి పిల్లల్లాగా కాదు బాయ్ ఫ్రెండ్స్ లేరు ఎంతో బాధ్యతగా తన చదువేదో తనది అన్నట్లుంటుంది అంటూ ఉంటారుగా అలాంటిది ఇంత చిన్న విషయానికి దాన్ని కొట్టేటంత కోపం ఎందుకొచ్చిందండి మీకు అంది రేవతి భార్య మళ్ళీ మళ్ళీ అడగడంతో ఆవేళ సాయంత్రం టీవీలో తను చూసిన వార్తని పంచుకున్నాడు ప్రసాద్ తండ్రిగా అతను పడ్డ టెన్షన్ని అర్థం చేసుకున్న రేవతి పోనీలేండి చిన్న విషయమేగా దాని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంది అయితే రేవతి అనుకున్నట్లుగా అది చిన్న విషయంగా ఉండిపోలేదు నన్నేమి అడగకుండానే డాడీ నాపై చేయి చేసుకున్నారు పైగా ఇంత రాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావు అన్నారు అంటే నేను ఏ బాయ్ ఫ్రెండ్తోనో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళానని ఆయన అనుకున్నట్లేగా కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదన్నమాట డాడీకి చాచా నన్ను అనుమానించిన మనిషి నాకు అసలు తండ్రే కాడు రాత్రంతా అలాంటి ఆలోచనలతోనే గడిపేసిన అపూర్వ మనసులో తండ్రి పట్ల అంతదాకా ఉన్న ప్రేమ స్థానంలో అంతులేని కోపం ద్వేషం చోటు చేసుకున్నాయి ఆ రోజు నుండి తండ్రితో మాట్లాడటం మానేసింది తన తప్పేమీ లేకుండానే తనపై చేయి చేసుకున్న తండ్రిని ఆమె ఎప్పటికీ క్షమించలేకపోయింది ఆమెని పలకరించేందుకు ప్రసాద్ ఎన్ని విధాలా ప్రయత్నించినా అపూర్వ మొండిగా ఉండిపోయింది కూతురికి నచ్చజెప్పేందుకు రేవతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇన్నేండ్లుగా నన్ను చూస్తున్న డాడీకి నేనెలాంటి దాన్నో మమ్మీ నా క్యారెక్టర్ని అనుమానించిన ఆ మనిషితో నాకు ఇకపై ఏ సంబంధమూ లేదు కూతురు తన గురించి భార్యతో అన్న మాటలని విన్నా ప్రసాద్ మనసు తీవ్రంగా గాయపడింది చిన్నపిల్ల కదా మెల్లిగా అదే తెలుసుకుంటుంది లెండి కాలం అన్ని గాయాలని మాన్పుతుంది అన్నింటినీ నేర్పుతుంది కాస్త ఓపిక పట్టండి అంటూ భర్తని ఓదార్చింది రేవతి కాలగర్భంలో ఐదేండ్లు గడిచిపోయినా ఆ తండ్రి కూతుర్ల మధ్య కనబడని అడ్డుగోడ మాత్రం అలాగే ఉండిపోయింది ఇంజనీరింగ్ పూర్తవుతూనే అపూర్వకి క్యాంపస్ సెలక్షన్స్లో విప్రోలో ఉద్యోగం వచ్చింది రెండు నెలల ట్రైనింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లోని పోస్టింగ్ ఇవ్వడం అందరికీ సంతోషాన్ని కలిగించింది ఆ ఆదివారం తన కొలీగ్ అంటూ సృజన్ని ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయం చేసింది అపూర్వ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది అప్పుడే సొంత నిర్ణయాల్ని తీసుకునేంత పెద్దదైపోయిందా కూతురు అనుకుని ఆశ్చర్యపోయాడు ప్రసాదు సృజన్ కుటుంబం గురించి వాకప్ చేసి అబ్బాయి మంచివాడని చక్కటి సంప్రదాయ కుటుంబం నుండి వచ్చాడని తెలుసుకున్న మీదట కులాలు వేరైనా వాళ్ళ వివాహానికి అభ్యంతర పెట్టలేదు ప్రసాదు నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించి మరుసటి నెల పదో తేదీకి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు ఆఫీస్ అయ్యాక స్కూటీ పైన ఇంటికి బయలుదేరింది అపూర్వ ట్యాంకు బండ్ మీదుగా వెళ్తుండగా అక్కడ ఒక బెంచి మీద కూర్చున్న సృజన్ కనిపించాడానికి ముఖ్యమైన పనుంది ఈవేళ త్వరగా వెళ్లాలని చెప్పి ఆఫీస్లో హాఫ్ డే పర్మిషన్ తీసుకొని మరీ వెళ్ళిన మనిషి ఇక్కడున్నాడేమిటబ్బా మనసులో ఆశ్చర్యపడుతూనే స్కూటీని పార్కు చేసి వచ్చేటప్పటికీ సృజన్ వేరే అమ్మాయితో అతి సన్నిహితంగా దాదాపు కౌగిలించుకొని కనిపించడంతో నిర్ఘాంతపోయింది అపూర్వ ఆవేశాన్ని ఆపుకోలేక సృజన్ చెంప మీద బలంగా కొట్టి అతనేదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది మనసులో సుడులు తిరుగుతున్న బాధంతా కన్నీరుగా చెంపల మీదుగా జారుతుంటే స్కూటీని పార్కు చేసిన చోటికి వడివడిగా వెళ్తున్న అపూర్వ వద్దకి వేగంగా వచ్చింది ఒక అమ్మాయి హలో ఒక్క నిమిషం అన్న ఆమె మాటలకి ఏమిటి అన్నట్లుగా ఆమె వైపు చూసింది అపూర్వ నా పేరు లావణ్య దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరెవరో నాకు తెలీదు మీరు ఇక్కడికి రాకముందు నుండి నేను ఇక్కడే ఆ పక్క బెంచీపై కూర్చున్నాను అందుకే ఇక్కడ జరిగిందంతా నా కంటపడింది మీరు అతన్ని అపార్థం చేసుకున్నారు ఆ అమ్మాయి ఎక్కడి నుండో హఠాత్తుగా గాలి దుమారంలా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని అతనికి ఊపిరి సలపనీయకుండా చేసింది అంతే జరిగింది పాపం అతనికి ఏమీ తెలీదు లావణ్య మాటలకి ఆలోచనలో పడింది అపూర్వ చ సృజన్ ఎంత బాధపడ్డాడో నేనలా చేసి ఉండవలసింది కాదు తను అనాలోచిత ప్రవర్తనకి సిగ్గుపడి గబగబా పరిగెత్తినట్లుగా సృజన్ వద్దకి వెళ్ళింది ఆమెని చూస్తూనే బెంచి మీద కూర్చున్న సృజన్ కోపంతో దిగ్గున లేచాడు వెంటనే అతని రెండు చేతులు పట్టుకుంది అపూర్వ ఐఎమ్ సారీ సృజన్ అంటుంటే వినిపించుకోకుండా విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సృజన్ ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి వన్స్ సారీ సృజన్ పొరపాటు పడ్డాను కావాలంటే నన్ను తిట్టు ఇంకా నీ కోపం తగ్గకపోతే కొట్టు అంతేగాని ఇలా మాట్లాడకుండా వెళ్ళొద్దు ప్లీజ్ అతను అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుగా నిలబడింది అపూర్వ రెండు క్షణాల మౌనం తర్వాత నోరు విప్పాడు సృజన్ నేనెలాంటి వాడినో నీకు తెలియదా అప్పు మనకిద్దరికీ నాలుగేళ్ల పరిచయం ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా చెట్టా పట్టాలేసుకుని కలిసి తిరిగాం అలాంటి నాపైన నమ్మకం లేకుండా నా క్యారెక్టర్ని అనుమానించిన నీతో నాకు ఇకపై ఏ సంబంధమూ లేదు గుడ్ బై తను చెప్పవలసింది సూటిగా చెప్పేసి ఆమె ముఖం చూడటం కూడా తనకిష్టం లేదన్నట్లుగా వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సృజన్ ఆరేండ్ల క్రితం తండ్రి తన మీద చేయి చేసుకున్నప్పుడు తాను మనసులో ఏమనుకుందో అచ్చం అవే మాటలు సృజన్ నోటి నుంచి రావడంతో దిగ్భ్రాంతురాలైంది పాటు తండ్రి పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి ఆమె మనసంతా కలిచి వేసినట్లయింది పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళనమవుతుంటే ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది అపూర్వ ఇంటికి చేరుతూనే డాడీ అంటూ తండ్రిని హత్తుకుపోయింది అపూర్వ ఎన్నో ఏళ్ల తర్వాత కూతురు తనతో మాట్లాడటంతో పులకించిపోయింది ఆ కన్న తండ్రి హృదయం డాడీ ఇన్నేండ్లు మీ పట్ల నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను పిచ్చి అపోహలతో మిమ్మల్ని దూరంగా ఉంచి మీరు చేసిన తప్పుకి మీకు సరైన శిక్ష వేస్తున్నాను అనుకుంటూ నన్ను నేనే శిక్షించుకున్నానని ఈవేళే తెలుసుకున్నాను నన్ను క్షమించండి డాడీ కన్నీళ్లతో దగ్గరైన కూతురి తలపై ఆప్యాయంగా చేయి వేశాడు ప్రసాద్ వెరీ గుడ్ మొత్తానికి తండ్రి కూతుర్లిద్దరూ ఇంతకాలానికి ఒక్కటయ్యారు చప్పట్లు కొడుతూ దగ్గరికి వచ్చిన తల్లితో పాటుగా సృజన్ని ట్యాంకు బండ వద్ద అతన్ని కౌగిలించుకున్న అమ్మాయిని ఇంకా లావణ్యని తన ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది అపూర్వ అప్పు ట్యాంకు బండ వద్ద జరిగినదంతా మర్చిపో అదంతా ఒక డ్రామా ఈ అమ్మాయిలిద్దరూ కూడా లావణ్య నందిత అని సృజన్ కజిన్స్ మనిద్దరినీ కలపడం కోసమని వాళ్ళ సాయంతో ఈ నాటకం ఆడాడు మన సృజన్ తండ్రి మాటలకి అయోమయంగా సృజన్ వైపు చూసింది అపూర్వ అవునప్పు ఆయన చెబుతున్నది నిజమే మన నిశ్చితార్థం రోజున మా ఇంటికి వచ్చిన మీ నాన్నగారు నా చేతులు పట్టుకొని నాతో చెప్పిన మాటలు నన్నెంతో కదిలించాయి అంటూ ఆ రోజు జరిగినదంతా చెప్పుకొచ్చాడు సృజన్ బాబు సృజన్ నిన్ను అల్లుడిగా కాకుండా నా సొంత కొడుకుగా భావించి చెబుతున్నాను నా కూతురంటే నాకు పంచప్రాణాలు దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపాలు గుచ్చినంత బాధగా ఉంటుందనుకో నువ్వు కూడా తనని అంతే గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను పొరపాటునైనా దాని మనసుని ఎప్పుడూ గాయపరచకు బాబు అలా గాని చేశావంటే అది జన్మలో నీతో మాట్లాడదు నేను అనుభవిస్తున్న బాధ భవిష్యత్తులో నీకు కలగకూడదనే ఇదంతా చెబుతున్నాను నేను చెప్పేదంతా నీ కడుపులోనే పెట్టుకో అంటూ ఆరేండ్ల కిందట జరిగిన సంఘటన అప్పటి నుంచి కూతురు తనతో మాట్లాడకపోవడం అంతా పూసగుచ్చినట్లుగా సృజన్తో చెప్పాడు ప్రసాద్ జరిగిన దాంట్లో మామయ్య గారు చేసిన పొరపాటు కంటే నీ మొండితనము అపోహలే ఎక్కువ కారణమని నాకు అనిపించింది మానవులు పొరపాట్లు చేస్తే దేవుళ్ళు వాటిని క్షమిస్తారన్న నానుడి వినలేదు పొరపాట్లు జరిగినప్పుడు వాటి నుండి పాఠల్ని నేర్చుకొని ముందుకు సాగిపోవాలే తప్ప వాటినే పట్టుకొని వేలాడుతూ మనసుల్ని అశాంతిపాలు చేసుకోకూడదు మనల్ని ప్రేమించే వారి జీవితాలని దుర్భరం చేయకూడదు నీకు ఈ విషయం బోధపడేటట్లుగా చేసి నీ అపోహలని దూరం చేసి నిన్ను మీ డాడీతో కలపాలన్న ఉద్దేశంతోనే ఇలా నా కజిన్స్తో కలిసి నాటకమాడాను ఈ విషయంలో నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు అప్పు లేదు సృజన్ నా తప్పు నేను తెలుసుకునేటట్లుగా చేసినందుకు గాను నీకు నేనెంతో రుణపడిపోయాను థ్యాంక్ యూ సో మచ్ లావణ్య నందిత మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పింది అపూర్వ హమ్మయ్యా నీకు కోపం రాలేదు కదా బతికిపోయాను మీ డాడీతో మళ్ళీ నాతోనూ నిశ్శబ్ద యుద్ధం ప్రకటిస్తావేమోనని హడలిపోయాననుకో సృజన్ వేలాకోలానికి చిలిపిగా నవ్వేసిన కూతురిని తృప్తిగా చూసుకున్నారు ప్రసాద్ రేవతి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే